హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాను టాక్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్డేట్స్ మొత్తం వస్తాయన్నమాట. సో ఫస్ట్ అయితే అజియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత వీటిల్లో డిస్కౌంట్స్ ఉండే సంగతి అందరికీ తెలిసిందే. ట్రెండ్స్ అన్నమాట, ట్రెండ్స్లో మనకు చాలా అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మెన్స్కి కావాలంటే మెన్స్కి, ఉమెన్స్కి కావాలంటే ఉమెన్స్కి ఇక్కడ ఉంది. కిడ్స్కి అన్నీ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే సైడ్ కూడా మనకి ఇచ్చుంటారు. 3 లైన్స్ అటాచ్ చేస్తే మిగతా అన్నీ వస్తాయి. మీకు ఫస్ట్ చెప్పాలి అంటే ఏ కూపన్ అయినా నా దాంట్లో చూడాలనే కాదు, ఇంకా చాలామంది చెప్తారన్నమాట. సో వాళ్ళ వాటిలో కూడా చూసుకోవచ్చు మీరు, అంటే చెక్ చేయొచ్చు. ఆర్డర్ పెట్టే ముందు మీరు ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయకండి, క్యాష్ ఆన్ డెలివరీ చేస్తేనే మీకు ఈ కూపన్స్, మేము చెప్పే ట్రిక్స్ అనేవి అప్లై అవుతాయి. అంటే ఫ్రీ డెలివరీ రావాలంటే, ఇంకా క్యాన్సిల్ చేయాలన్నా కూడా మీకు క్యాష్ ఆన్ డెలివరీలో అయితే ఉంటుంది బాగా. సో క్యాష్ ఆన్ డెలివరీలో చేయండి. ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ఏది కావాలో మీకు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కుర్తీస్లో చూస్తున్నాను, ండి కుర్తీస్ చూస్తాను వాటిలో ఏమైతే ఉన్నాయో వాటిలో చూద్దాం. కేటగిరీలోకి వెళ్దాం, కేటగిరీలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు మెన్స్ గర్ల్స్ అట్లా ఎవరైనా సరే. నేను ఉమెన్స్ ఓపెన్ చేసి కుర్తీస్ అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ కుర్తీస్ చూసారు కదా, ఇప్పుడు అప్లై చేసేస్తాను. ఇవి కొంచెం అంటే ఏ కాస్ట్ అయినా చూపిస్తుంది. సో మనం ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఇదిగోండి, కాస్ట్ తక్కువలో చూపిస్తుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకు నచ్చినవన్నీ ఏదైనా సరే కార్ట్లో వేసేసుకుందాము. అంటే ఈ కూపన్ అనేది అప్లై అవ్వడానికి ఎంతలో సెలెక్ట్ చేసుకోవాలంటే 1250 నుంచి 1500 లోపే చేసుకోవాలి. మనం చేసుకుంటున్న వెంటనే కూడా అవి మనకు అంటే సైజెస్ అనేవి దొరకవు అన్నమాట. వీడియో చేయడం కుదరదు కూడా, నేను అప్పటికి చేశాను. చూసారు కదా, క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టుకోండి మీరు. సైజెస్ అనేవి చూసారు కదా అన్నీ అయిపోయి ఉన్నాయి. సో మీకోసం చూపించడానికి ఇట్లా చేస్తున్నాను. ఇదిగోండి, ఏదైనా సరే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. కూపన్ చాలా బాగా అప్లై అవుతుంది. ఇలా ప్రతిదీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఎంత డిస్కౌంట్ అనేది వస్తుందో. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది 150 సెలెక్ట్ చేసుకున్నాను, ఇది 374 సెలెక్ట్ చేసుకున్నాను, ఇది 250, ఇది 294, ఇది 250. అన్నీ 250లో మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇంకా తగ్గుతుంది. మీరు చూడొచ్చు ఈ కాస్ట్ అనేది బాగా గమనించండి. ఇప్పుడు కూపన్ అప్లై చేసిన తర్వాత ఏ విధంగా మనకు ప్రైస్ తగ్గుతుందో చూద్దాం. సమ్మర్ 2021 అనుకోటాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ వచ్చి మనకు ఖచ్చితంగా 1250 నుంచి 1500 లోపు మాత్రమే ఉంటేనే ఈ కూపన్ పనిచేస్తుంది. చూడొచ్చు ఇక్కడ మనకు కూపన్ సర్వీసింగ్ 500 తగ్గింది. ఇక్కడ మనం చూడొచ్చు టోటలు నాకు 1300 అట్లా చూపించింది ఇందాక. ఇప్పుడు చూడొచ్చు ఎంత ఉందో, 900 ఉంది. ఇక్కడ షిప్పింగ్ డెలివరీ ఛార్జెస్ మనకు 99 అని అంటే 100 రూపీస్ ఉందన్నమాట. మనకు అది కూడా పడకూడదు అని మీరు అనుకుంటే, అంటే డెలివరీ ఛార్జెస్ కూడా మనకు పడకుండా ఫ్రీగా ఇదే ప్రైస్కి మనకు ఫ్రీ డెలివరీ కావాలి అని మీరు అనుకుంటే, మీకు ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను, గమనించండి. ఈ కూపన్ ఇలాగే ఉంచి బ్యాగ్ కొట్టుకుంటూ వెళ్ళి ఏదైనా సరే టూల్స్ అంటే ఎక్కువ కాస్ట్ ఉండేది, టాయ్స్ కానీ మీ ఇష్టము, చిన్న చిన్న కాస్ట్ కాదు ఎక్కువ కాస్ట్ ఉండాలి. ఇది చూడొచ్చు ఎంత కాస్ట్ ఉందో, దీన్ని మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ చేయగానే మనకు ఇక్కడ చూద్దాము, చూసారు కదా ఎంత ఉందో కాస్ట్ అనేది మనకు అంత ఉందన్నమాట, 2000 అట్లా ఉంది. సారీ, ఇది చూసారు కదా నేను చేస్తున్నప్పుడే ఎట్లా రిమూవ్ అయిపోయిందో, అంటే అది లేదన్నమాట. సో ఇప్పుడు నాకు తప్పదు వేరే సెలెక్ట్ చేసుకోవాలి, త్వరగా బుక్ చేసుకోవాలి. మీకు వీడియో ఛాలెంజ్ చేస్తున్నాను, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. సో ఇది రిమూవ్ చేసేద్దాం.
చూడొచ్చు 400 వచ్చింది టోటల్ మొత్తం. నేను ఇప్పుడు 2 యాడ్ చేశాను ఇవి, ఎందుకంటే సైజెస్ దొరకలేదు. ఎస్ పెట్టుకుంటున్నాను, ఎంఎస్. సో దీన్ని మనం కూపన్ అప్లై చేసేద్దాం. సమ్మర్ 2021 అని అప్లై చేసేటప్పుడు చూపించడం లేదు. సో ఏ ప్రాబ్లం ఏంటో నాకైతే తెలీదు. ఇప్పుడు అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రీ డెలివరీ కావాలంటే ఎలాగో చెప్పాను కదా. సో మనం ఇప్పుడు ఫ్రీ డెలివరీ అయిపోయిన తర్వాత, అంటే బుక్ అయిపోయిన తర్వాత ఎట్లా క్యాన్సిల్ చేయాలి అనేది నేను చెప్తాను మీకు. అంటే మనకు వద్దు అనుకున్నవి ఎలా క్యాన్సిల్ చేయాలో చూద్దాం. నేను ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇది సెకండ్ వన్ వేస్ట్, థర్డ్ వన్ కూడా వేస్ట్గా పెట్టుకున్నాను. ఇవి మాత్రమే నాకు కావాలి. సో ఏం చేయాలంటే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాన్సిల్ అని ఉంది కదా, క్యాన్సిల్ని కొడితే ఓకే చేయండి. ఓకే చేసి ఏ రీజన్ అయినా సరే మీకు ఏదైతే నచ్చిందో ఏదైతే నచ్చలేదో అవి మార్చుకోవచ్చు. సెకండ్ వన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏదో ఒకటి మీకు నచ్చింది పెట్టేసుకుందాము. ఓకే చేసేయాలన్నమాట రీజన్. సో అది క్యాన్సిల్ అయిపోతుంది మనకు. ఇది చూడొచ్చు క్యాన్సిల్డ్ అని వచ్చింది. ఇంకా మనం ఏమేమి క్యాన్సిల్ చేయాలి, ఇది ఒకటి, అంటే థర్డ్ వన్, ఫస్ట్ నుంచి థర్డ్ వన్ అనమాట. ఇది కూడా మనకు వద్దు. అంటే నేను ఎక్స్ట్రాగా, అంటే ఆ కూపన్ అప్లై అవ్వడానికి నేను ఎక్స్ట్రాగా సెలెక్ట్ చేసుకున్నాను ఈ రీజన్స్ అంతే. సో మనం ఏం చేసుకోలేం. సో ఇది తీసేస్తున్నాను, నాట్ గుడ్ అనే పెడుతున్నాను. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను 6 ఐటమ్స్ పెట్టాను. ఇప్పుడు 4 ఐటమ్స్, ఫస్ట్ వన్ నాకు కావాలి, సెకండ్ వన్ నాకు కావాలి, థర్డ్ వన్ కూడా, 4 కూడా, ఈ 4 నాకు కావాలి కాబట్టి నేను క్యాన్సిల్ చేయడం లేదు. చూడొచ్చు ఎంత ప్రైస్కి పడిందో, 153కి పడింది, 158కి పడింది. ఇదైతే సారీ 180 పడింది. ఇది మా నాకు 300 అటు చూపించింది, 180కి వచ్చింది. ఇది చూడొచ్చు 250 అన్నమాట ఇవన్నీ, ఈ 3 కానీ నాకు 153కే వచ్చింది. ఎంత ఈజీగా నేను చేసుకున్నాను చూడండి. ఇక్కడ మీరు ప్రైస్ గమనించవచ్చు ఇంతే వస్తుంది. కానీ ఇక్కడ ఫ్రీ డెలివరీ రావడం కోసమే నేను ఈ టాయ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను ఎక్స్ట్రా. ఈ టాయ్స్ అనేది అంటే ఎక్కువ ప్రైస్ అది, అందుకనే అది పెట్టాను. అప్పుడు మనకు ఫ్రీ డెలివరీ అనేది ఇస్తుంది. కూపన్ అప్లై చేసిన తర్వాత అది సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో నేను మీకు ముందు వీడియోలో అంటే సారీ చూపించాను కదా ఎలా చేయాలో, అలా చేయాలన్నమాట. సో ఇట్లా చేసినట్టయితే ఫ్రీ డెలివరీ మనకు వస్తుంది. ఇప్పుడు మనకు 100 రూపీస్ తగ్గింది, ప్లస్ ఈ ఐటమ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో నీకు ఇవన్నీ వద్దనుకున్నాను కాబట్టి డిలీట్ చేసాను. చూసారు కదండి, నా టిప్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్గా వస్తుంది అన్నమాట. మీరు చూసేయచ్చు, చూసి వెంటనే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. వీటిలో ఇంకోటి ఏంటంటే వీడియో చేస్తుండగానే నాకు చాలా సైజెస్ అనేది లేకుండా పోయాయి. మీరు చూడొచ్చు ఇక్కడ ఎం సైజ్ పెట్టుకున్నాను, ఎస్ పెట్టుకోనున్నాను, అంటే ఎంఏ పెట్టుకోవాలి కానీ నాకు లేక ఇంకా ఎస్ పెట్టుకున్నాను. సో అట్లా సైజెస్ అనేవి ఉండవు అనమాట. నేను ఇప్పుడు అప్లై చేసిన వెంటనే మీరు తీసుకుంటే మీకు సైజెస్ అనేవి దొరుకుతాయి, లేదంటే సైజెస్ అనేవి అస్సలు దొరకవు. సో ప్లీజ్ చెక్ చేసి తొందరగా మీరు, నేను వీడియో పెట్టగానే వెంటనే మీరు వీడియోని చూసి చేసుకోండి, ఇంత తక్కువలోకి వస్తాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ. నా నెక్స్ట్ వీడియోలు ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటాను, చూడండి.